తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలైనటువంటి పిఆర్టీ లోపల ఉన్నటువంటి సంఘం టీపీఎస్ దానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉపాధ్యాయ సమస్యలను, ఎందుకంటే ఉన్న పెరిగిపోయినటువంటి ఉపాధ్యాయ సమస్యలు అనేకం ఉన్నాయి. పాఠశాలలో మౌలిక వసతులే కానీ, పాఠశాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ విషయంలో కానీ మరి ఎలాంటివి కూడా ఇవ్వకుండా మరి కొంత జాప్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాబట్టి దాన్ని విశ్రాంతించుకొని ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి మద్దతుగా మరి ఈరోజు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కూడా మద్దతు ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. తెలంగాణలో నెలకొన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలను సాధించడానికి కంకణం కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో అనేక విధాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించి దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయుల సమస్యల సాధననే ధ్యేయంగా తన జీవితం మొత్తం, తన యొక్క సర్వీస్ కాలాన్ని మొత్తం ఉపాధ్యాయుల కోసం అంకితం చేసినటువంటి ఉద్యోగి సోదరుడు రఘోత్తమ్ రెడ్డి గారికి శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందించడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా పూర్తి స్థాయిలో కూరార్ రఘోత్తమ్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా రఘోత్తమ్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపునిస్తూ, మరి ఉపాధ్యాయ సోదరులారా, దశాబ్దాల కాలం తరబడి మన సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎంతోమంది ఎమ్మెల్సీలు కూడా పదవులను చేపట్టారు, కానీ మన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడవాలి అక్కడే ఉన్నాయి. మరి అందరం కూడా నిరాశ నిస్పృహాలకు గురి కావడం జరిగింది. ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది చాలా పెద్ద సమస్య, ఉపాధ్యాయ లోకాన్ని బాధిస్తున్నటువంటి సమస్య. ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు సిపిఎస్ను రూపుమాపడానికి కూర రఘోత్తమ్ రెడ్డి గారు మొట్టమొదటి చర్యగా దాన్ని తీసుకోవడానికి, ఉద్యమంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏకీకృత సర్వీసెస్ ఇప్పుడు వచ్చినాయి, రేపు వచ్చినాయి, జీవోఎల్ని అని చెప్పేసి ఉపాధ్యాయులు మభ్య పెడుతూ, అదేవిధంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి ఆగమేఘాల మీద అమలుకు సాధ్యం కానటువంటి జీవోలను తీసి మరి ఉపాధ్యాయ లోకాన్ని అయోమయంలో పడేస్తున్నటువంటి ఎమ్మెల్సీల యొక్క పరిస్థితి మీరు చూస్తున్నారు. మరి కాబట్టి ఇంతవరకు బాధ్యత చేపట్టినటువంటి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి, ఎలాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి మన కూర రఘోత్తమ్ రెడ్డి గారు. మరి ఇలాంటి మచ్చలేనటువంటి వ్యక్తి, పోరాట పటిమున్నటువంటి వ్యక్తి, మన యొక్క ఉపాధ్యాయుల సమస్యలను మన యొక్క శాసన మండలిలో వినిపించి ప్రభుత్వం ద్వారా మన సమస్యలను తీర్చడానికి ముందుకొచ్చినటువంటి సోదరుని ఆదరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉన్నది. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సాయాశక్తుల పోరాడి అదేవిధంగా అందరిని మెప్పించి ఒప్పించి మరి ఉపాధ్యాయ సమస్యలు సాధించడానికి కోసం కూర రఘోత్తమ్ రెడ్డి గారిని శాసన మండలికి పంపించడానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఉపాధ్యాయ సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, న్యాయం కోసం, ధర్మం కోసం మనం రఘోత్తమ్ రెడ్డి గారికి అందరం మద్దతు ప్రకటించాలని ఉపాధ్యాయ లోకాన్ని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ సవినయంగా కోరుతున్నది. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, ఉపాధ్యాయుల ఐక్యత, ఎవరు బాగుంటారని చెప్పి పోరాట పటిమగల నాయకుడు, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఒక వ్యూ విజన్ ఉన్నటువంటి కూర రఘోత్తమ్ రెడ్డి గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయుల ఓట్లు చీలిపోకుండా ఎవరికి వారమే పోటీ చేసినట్లయితే ఉపాధ్యాయుల ఓట్లు చీలిపోతాయి. అట్ ద సేమ్ టైం గతంలో సంవత్సరాలుగా ఒక పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ సమస్యలను కూడా పెండింగ్లోనే ఉంటాయి. కనుక ఓట్లు చీలిపోకుండా ఉండేటందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయుకు మద్దతు జరిగింది, కూర రఘోత్తమ్ రెడ్డికి మద్దతు జరిగింది. మరి కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఓటర్లు అయినటువంటి ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆలోచించి ఓటు వేయాల్సిందిగా
కోరుతున్నాము. పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి మాకు కమిట్మెంట్ ఇచ్చి అలాగే పనిచేసినటువంటి హామీ ఇచ్చినటువంటి కూర రఘోత్తమ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సిపిఎస్ విధానం రద్దు కావాలన్నా ఏకీకృత సర్వీస్ రూల్స్ ఫైనల్ అయి ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలన్నా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పించబడాలన్నా మంచి ప్లానింగ్తో మాతో అసోసియేట్ అయి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి మరి మెదకు చెందినటువంటి సిద్దిపేటకు చెందినటువంటి శ్రీ కూర రఘోత్తమ రెడ్డి గారికి 1వ నంబరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో పిలిపించాలని కోరుతూ మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ వారికి గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. కార్యక్రమంలో కావచ్చు, అదేవిధంగా మా సోదర సంఘం, మా మిత్ర సంఘం తపస్ జిల్లా శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి నిన్నటి రోజు తపస్ రాష్ట్ర శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మరి పిఆర్టీయుఎస్ అధికార అభ్యర్థి అయినటువంటి కూర రఘోత్తమ రెడ్డి గారికి మరి ఉపాధ్యాయ శాసన మండలి కరీంనగర్ శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార అభ్యర్థి అయినటువంటి కూర రఘోత్తమ రెడ్డి గారికి మరి మద్దతునివ్వడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ముందుగా మరి తపస్ రాష్ట్ర శాఖకు, అదేవిధంగా తపస్ జిల్లా శాఖకు, జగిత్యాల జిల్లా శాఖ పక్షాన, అదేవిధంగా పిఆర్టీయుఎస్ రాష్ట్ర శాఖ పక్షాన కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక మంచి చాయిస్ని ఎన్నుకున్నందుకు గాను వాళ్ళందరినీ కూడా పిఆర్టీయుఎస్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన, రాష్ట్ర శాఖ పక్షాన కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరి తపస్ సంఘము గత కొన్ని సంవత్సరాలుగా మనతోని మిత్ర సంఘంగా, సోదర సంఘంగా, టీటీజేఎస్సీలో మాతో పాటు పనిచేసినటువంటి సంఘంగా, వివిధ జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘంగా మాతో పాటు ఎప్పుడూ కలిసి ఉంది. మరి ఈ సందర్భంలో కూడా ఇక్కడ కూడా మరి ఎమ్మెల్సీ స్థానాన్ని, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి స్థానం పోటీలో ఉన్నటువంటి సందర్భంలో కూడా మిత్రులు మాతో కలిసి రావడానికి వచ్చినటువంటి సందర్భంలో మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి తపస్ మిత్రులు మన పిఆర్టీయుతో ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టు, ఇది ప్రెసిడెంట్ గారు నరేంద్ర బాబు గారు చెప్పినట్టు, అదేవిధంగా మన రాష్ట్ర బాధ్యులు దేవయ్య గారు చెప్పినట్టు, అదేవిధంగా మరి ఒడ్నాల రాజశేఖర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు, మరి సిపిఎస్ రద్దుకు పిఆర్టీయు అనేది ఖచ్చితంగా ఇక్కడ కట్టుబడి ఉంది. ఆ రద్దు చేసేటువంటి బాధ్యత పిఆర్టీయుదే. పిఆర్టీయు రేపు గెలిచేటువంటి ఎమ్మెల్సీలు అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయాల్సిందిగా రాష్ట్ర శాఖ నుంచి మాకు ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. అయితే ఇటువంటి సందర్భంలో అయితే ఎప్పుడైతే ఈ సిపిఎస్ రద్దు, అంటే ఎన్పిఎస్ అనేటువంటి సిస్టమ్ ఉన్నది, మరి దాన్ని ఆ ఎన్పిఎస్ మనం ఏమంటామంటే ఓపీఎస్ అంటాం, ఇక్కడ ఢిల్లీలోనైతే ఎన్పిఎస్ అంటాం, న్యూ పెన్షన్ స్కీమ్ అంటాం, దాన్ని రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా సంఘ బాధ్యులుగా మాకు ఉంది, మా మిత్ర సోదరులకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కలిసి రావడం, అదేవిధంగా మరి ఉపాధ్యాయులకు జీతభత్యాలు సరిగ్గా అందరి పరిస్థితులలో 010 తీసుకొచ్చినటువంటి సంఘము మరి పిఆర్టీ అన్న విషయం మన మిత్రులకు తెలుసు. అదేవిధంగా మరి మొన్ననే మహిళా దినోత్సవం జరుపుకున్నాం. మరి మహిళా ఉపాధ్యాయులకు 20 సంవత్సరాల క్రితమే 5 రోజుల స్పెషల్ లీవ్ను కల్పించినటువంటి సంఘం కూడా పిఆర్టీయు. మరి రీసెంట్గా 90 డేస్ చైల్డ్ కేర్ లీవ్ తీసుకురావడంలో కూడా పిఆర్టీయుతో పాటు తపస్ మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇట్లా మహిళా ఉపాధ్యాయులకు అయితేనేమి, అదేవిధంగా మరి ఇంకా రకరకాల సమస్యలు ఎప్పటికప్పుడు కూడా సమస్యల పరిష్కారంలో ముందున్నటువంటి సంఘం మరి పిఆర్టీయు. మరి ఆ పిఆర్టీయు అధికార అభ్యర్థి కూర రఘోత్తమ రెడ్డి గారిని మరి మేము అధికార అభ్యర్థిగా నిర్ణయించిన క్రమంలో తపస్ మిత్రుడు ముందుకొచ్చి మేము కూడా మీతో పాటు ఉన్నాం, మనమందరం కలిసి ముందుకోదామన్న సందర్భంలో మరొకసారి వారందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ పోస్ట్ క్రియేట్ చేయడంలో కూడా పిఆర్టీయు పాత్ర ఉందన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనము గెస్టెడ్ హెచ్ఎంస్ ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా ఒక గెస్టెడ్ హెచ్ఎం ఉన్నాడు అంటే, ఒకప్పుడు గెస్టెడ్ సైన్ కోసం చాలా అది కేవలము లెక్చరర్స్ దగ్గరికే వెళ్లాల్సినటువంటి సందర్భంలో ఒకటేసారి కొన్ని వేల పోస్టులు, గెస్టెడ్ పోస్టులు ఇప్పించినటువంటి సంఘం కూడా పిఆర్టీయు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
ఈ విధంగా రకరకాలు అంటే మనము డిఈఓ నుంచి తీసుకున్నట్లయితే డిఈఓ డిప్యూటీఓ ఈఓ ఎంఈఓ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ పీఈటీ పండిట్ అందరి మిత్రులను కలుపుకోపోయేటువంటి సంఘం కాబట్టి మరి మిత్రులు ఒక సరి అయిన నిర్ణయం తీసుకున్నారు, సరి అయిన విధంగా ముందుకు అప్రోచ్ అయ్యారు. మరి రాష్ట్ర శాఖ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తపస్ మిత్రులు మాతో రావడంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఓట్లు చీలిపోతే ఆ సరైన వ్యక్తికి న్యాయం జరగకపోవచ్చు అని ఒక ఆలోచన కూడా చేయడం కూడా చాలా మంచి ఆలోచన. కాబట్టి మన ముందున్నటువంటి ఈ సందర్భం లోపల కేవలం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మరి అధ్యక్షులు నరేంద్ర రావు గారిని కానీ అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓట్నాల రాజశేఖర్ గారు కానీ అదేవిధంగా దేవయ్య గారిని కానీ ఇతర మిత్రులు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. ఆ మిత్రులందరికీ కూడా మేము కోరేది ఏంటంటే మనము ఇక్కడ ఈ సందర్భంగా కలిసిన సందర్భాన్ని వివిధ మండలాలు అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల అధ్యక్ష కార్యదర్శులకు కూడా వెంటనే ఈ విషయాన్ని చేరవేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా కలిసి క్యాంపెయిన్లో భాగంగా ప్రచారంలో భాగంగా 18 మండలాలకు కూడా వెళ్దామన్న విషయాన్ని ఈ సందర్భంగా మిత్రులతో షేర్ చేసుకుంటా ఉన్నాను. అయితే ప్రచారంలో కూడా మరి ఎక్కడికక్కడ మనం ఉధృతిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, సమయం లేదు. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే ఉదయం అనేది ఇంకో 2 రోజులు అయితే మరి కేవలం ఒక పూట బళ్ళు ఉంటాయి. మరి పాఠశాలకు ఇబ్బంది కలగకుండా మరి ముందట 10th క్లాస్ రిజల్ట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రచారంలో భాగంగా తపస్సు మిత్రులను కలుపుకొని బీఆర్టీ ముందుకెళ్తుంది. మేమందరం ఒక్కటే అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ మరి సోదర సంఘం మిత్ర సంఘం తపస్సును మరొకసారి అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రచారంలో మనం అందరం ముందుకు దూసుకుపోదామని చెప్పేసి వారిని కోరుతూ ముగిస్తున్నాం. జై బీఆర్టీయు. భావజాలం గల టీటీజేఎస్సీలోని సంఘమైన బీఆర్టీయు అభ్యర్థి కూరా రఘవత్తం రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ మిగతా సమస్యల కోసం వృద్ధాప్యంలో ఉన్నటువంటి అభ్యర్థులు కాకుండా తన పదవిని త్యాగం చేసినటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి కూరా రఘవత్తం రెడ్డి గారికి 1వ నెంబర్ వేసి నిలిపించవలసిందిగా కోరుచు. రఘవత్తం రెడ్డి గారిని ఉపాధ్యాయ సంఘాల ఐక్యత సాధిద్దాం, ఉపాధ్యాయ సమస్యలను సాధిద్దాం, ఉపాధ్యాయ సమస్యలను బీఆర్టీయు తపస్సుల ఐక్యత బీఆర్టీయు తపస్సుల ఐక్యత ఉపాధ్యాయ సమస్యలను వెంటనే గెలిపిద్దాం కూర రఘవత్తం రెడ్డి గారిని గెలిపిద్దాం కూర రఘవత్తం రెడ్డి గారిని.